हेलो गाइस वेलकम टू शेरू आइडियाज़ की తెలంగాణలో భారీగైతే వర్షాలైతే కురుస్తున్నాయి కాబట్టి ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్కి అయితే సెలవు అయితే ప్రకటించింది. రేపు ఏలూరు కూడా మరి కొన్ని జిల్లాలో అయితే స్కూల్స్కి అయితే సెలవు అయితే ప్రకటించబోతుంది. ఏ జిల్లాలో ఎన్ని రోజులు అని దానిపై ఇవ్వలో క్లారిటీ చెప్తే నేను చూడండి. చూడండి ఫ్రెండ్స్ మీకు మంచిగా ఫస్ట్ టైం వస్తే కచ్చా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వెలకం చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి తెలియపోతా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు అయితే భారీ అయితే వర్షం అయితే కురుస్తాయనేసి ఐఎండి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఇప్పటికీ సెలవు అయితే ప్రకటించారు. రేపు ఎల్లుండి కూడా భారీ అయితే వర్షం అయితే కురుస్తాయనేసి రేపు ఎల్లుండి కూడా స్కూల్స్కి అయితే సెలవు అయితే ప్రకటించబోతున్నారు. ఎక్కడెక్కడ ఏంటి దానిపై ఇంతవరకు చూడండి, ప్రతి ఒక్కరు క్లారిటీ అయితే చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షం కురుస్తాయని ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అన్ని రకాల స్కూల్ విద్యాశాఖ అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. లోకల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. అటు నిర్మల్, మెదక్, జగిత్యాల జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తాయి కాబట్టి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చూచు ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకైతే ఉత్తర తెలంగాణలో భారీ అయితే వర్షాలు కురుస్తాయనేసి కొన్ని జిల్లాలో అంటే నిజామాబాద్ జిల్లాలో అయితే సెలవు అయితే ప్రకటించారు అన్ని విద్యాశాఖలకి. అలానే మనకైతే మెదక్, జగిత్యాల కూడా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తాయి కాబట్టి అక్కడ కూడా సెలవు అయితే ప్రకటించాలని అయితే ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు. రేపు ఎల్లుండి కూడా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో మనకైతే సెలవు అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తాయనేసి మనకైతే ఐఎండీ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపైతే ఈ జిల్లా స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించబోతున్నారు. కాబట్టి మరి కాసేపులో మనకైతే అధికారంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకేం అప్డేట్స్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. రేపు ఎల్లుండి అయితే హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారు. చాలామంది విద్యార్థి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో, పక్క మెలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.